అమ్మా శ్వేత ప్రవీణ్ ఒక కీర్తన పాడి ప్రభువును మహిమపరుస్తారు ఉదయకాల సమయమున. నీ చేతితో పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము. అనుక్షణము నన్ను చిక్కుము. అంధకారములోన సంచరించిన భయము లేదు. అంధకారములోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేతికి ఉదయకాల సమయమున మన జీవితాలను అప్పగించుకోవటం ఎంత శ్రేష్టమైన అనుభవం. ఎందుకు దేవుని చేతికి అప్పగించుకోవాలి? దేవుడు ఆయన ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన శక్తి మనకు ఎలా అనుగ్రహింపబడుతుందో మనము క్రమముగా నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున మరొకసారి దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. దేవాతి దేవుని శక్తి మనకు ఏ విధముగా అనుగ్రహింపబడుతుంది? నిన్నటి దినాన సువార్త దేవుని శక్తిగా మనకు మరి అనుగ్రహింపబడి ఉంది. ఆయన మాత్రమే చేయగలిగినటువంటి రక్షణ కార్యము, అది మహాశక్తి కలిగిన కార్యముగా మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఈ దినం కూడా మరొక అంశం చేత దేవుని సన్నిధిలో ఆయన శక్తిని మనము ఏ విధముగా పొందుకొనుచున్నామో తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గల మరమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. యేసయ్య రక్తము ఎవ్వరు కూడా చులకనగా ఎంచదగినటువంటిది కాదు. ఎవరు కూడా ఏసయ్య రక్తమును అలుసుగా తీసుకోవదగినటువంటిది కాదు. ఏసయ్య రక్తము యొక్క శక్తి ఎంత గొప్పది! ఏసయ్య రక్తము ద్వారా దేవుడు చూపించినటువంటి ఆ యొక్క
తన బలము ఎంత గొప్పది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం మన పాపాలను కడిగేటువంటిది. యేసయ్య రక్తం మన పాపాలను కడిగేది మాత్రమే కాదు, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో ప్రతి పాపము నుండి మనల్ని కడిగేటువంటిది. యేసయ్య రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగేది మాత్రమే కాదు, మనలను పవిత్రులుగా చేసేది అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుని కొన్ని పాపాల నుండి మాత్రమే కాదు, అన్ని పాపాల నుండి, కేవలం కడగడం కాదు, పవిత్రత మనకు అనుగ్రహించేటువంటి శక్తి కలిగిన యేసయ్య రక్తం, ఆయన రక్తము మనలను ఏ విధముగా నిలవబెడుతుంది, ఏ విధముగా మనకు సహాయం చేస్తుంది అంటే, దేవుని సన్నిధిలో, దేవుని యందు, దేవుని ముందు భయము లేకుండా ధైర్యము కలిగి నిబ్బరము కలిగి మనం నిలబడేటట్టు చేస్తుంది. అందుకే దేవాతి దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాల్లో మనకు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఏమన్నాడు దేవుడు తన యొక్క కృపలో చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాలు. యెహోవా యెహోవా ఈ మాట మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపం ఎలాంటిదైనా నేను కడిగేస్తాను, మిమ్మల్ని పవిత్రులుగా చేసి నా ముందు నిలబెట్టుకుంటాను అని అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇంకొక అద్భుతమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి, దీవనకరమైనటువంటి మాట మనకుంది. హెబ్రి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవం గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పరిశుద్ధ స్థలములో దేవుని ముందు నిలబెట్టగలిగేంత గొప్ప శక్తి కలిగినటువంటిది యేసయ్య రక్తం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తంలో ఎవరైతే కడగబడతారో వారి హృదయాలను ఆవరించి ఉన్నటువంటి ఆ ఏమంటారు ఆ భావం ఏదైతే ఉందో, అపరాధ భావం, నేను నేరం చేశాను, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అనేటువంటి భయము ఏదైతే ఉందో అది వారి నుండి దూరం అవుతుంది. మీకు తెలుసా, యేసు క్రీస్తు రక్తము చిందించక ముందు, లేదా మన పితరులు మొట్టమొదట పాపం చేసినప్పుడు, దేవుడు వారితో మాట్లాడడానికి దిగి వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధి నుండి పారిపోయారు. మన ఆది పితరులు, మన తల్లిదండ్రులు, లేకపోతే మన మొదటి తల్లిదండ్రులు ఆదాము హవ్వలు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందంటే, వారి అపరాధ భావం, వారి పాపము వారిని దేవుని నుండి దూరంగా తీసుకొని వెళ్ళింది. అందుకే వారు దేవుని ముందు నిలవలేకపోయారు. ఆనాటి నుండి యేసయ్య మరణించే వరకు సిలువలో మరణించేవారు, అనేక మత ఆచారాలు, అనేక రకాల విశ్వాసాలు, మానవుని యొక్క అనేక ప్రయత్నాలు, అనేక ఆరాధనలు, దేవుని ముందు నిలబడగలుగుటకు ఎన్నో ప్రయత్నాలు, కానీ ఎవరిని, ఎవరు కూడా ఏ కార్యము ద్వారా కూడా దేవుని ముందు ధైర్యముగా నిలబెట్టలేకపోయారు. ఏ ఆచారము కూడా దేవుని ముందు నిలబెట్టలేకపోయింది. ఏ మానవుని తత్వజ్ఞానం, ఏ మానవుని యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఏ మానవుని యొక్క హేతువాదం, ఏ మానవుని యొక్క ఈ లోక సంబంధముగా ప్రయత్నం దేవుని ముందు మనిషిని నిర్దోషిగా నిలబెట్టలేకపోయింది దేవుని బిడ్డలారా. బట్ యేసు క్రీస్తు రక్తము ఎప్పుడైతే సిలువలో కరచబడిందో, ఆ అమూల్యమైన, శ్రేష్టమైన, విలువైనటువంటి రక్తము చిందింపబడిన తర్వాత ఆయన రక్తము ద్వారా మనుషులందరూ దేవుని సన్నిధికి చేరగలుగుతున్నారు. అదే హెబ్రి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన యేసు క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మానవుని మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగినటువంటి శక్తి ఒక యేసయ్య రక్తంలో మాత్రమే ఉంది. ఎవరైతే యేసు రక్తంలో కడగబడుతున్నారో వారు మాత్రమే ధైర్యముగా దేవుని సన్నిధికి చేరగలుగుతుంటున్నారు, దేవుని సన్నిధిలో కనబడగలుగుతున్నారు, దేవుని సన్నిధిలో ప్రభు యొక్క పిల్లలుగా ఆరాధన చేయగలుగుతుంటున్నారు. అయితే అపవాది
యేసయ్య రక్తములో కడగబడిన వారిని కూడా ఏదో రకముగా వారి యొక్క మనస్సును గాయపరిచి వారి యొక్క అపరాధ భావమును మరలా వారికి చూపించి వారిని పదే 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 వారిపై నేరము మోపి వారిలో అనేక రకాలుగా ఆందోళనలు కలగ చేయాలని చూస్తున్నాడు. నేటికి కూడా విశ్వాసులైనటువంటి వారు అనేక రకములుగా కలవరపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అయితే ఒక వాక్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ, ప్రకటన 12:10, మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మనం మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైతే మనల్ని పదే పదే మన హృదయంలో ఆ అపరాధ భావమును జ్ఞాపకం చేసి నువ్వు తప్పు చేసావు అని మన మీద నేరారోపణ చేస్తున్నాడు, వాడు పడిపోయాడు, వాడు ఓడిపోయాడు, ఇప్పుడు ఏమైందట, రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఎలా? 11వ వచనం, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి! అపవాదిని నిరుత్తరునిగా చేసి అపవాది యొక్క నేర ఆరోపణలను కూడా కొట్టిపడేసి మన మనస్సాక్షిని శుద్ధీకరించేటువంటి శక్తి కలిగిన, సామర్థ్యము కలిగిన, బలము కలిగిన అమూల్యమైన యేసయ్య రక్తం. కంగ్రాచులేషన్స్ ఈ ఉదయకాల సమయమున ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో మీరు గొప్ప శక్తిని పొంది ఉన్నారు, గొప్ప విడుదలను పొంది ఉన్నారు, గొప్ప విమోచన పొంది ఉన్నారు. అపవాది ఇక మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినా మీరు పట్టించుకోవద్దండి, వాడు ఓడిపోయాడు. అనుదినం మనకు కొన్ని కష్టాలైతే వస్తాయి, ప్రాణాన్ని లెక్క చేయొద్దండి. ఇక్కడ అదే అంటున్నాడు, రోజువారి దిన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, కానీ వారు యేసు రక్తంలో కడగబడినారు కనుక ఏ కష్టాన్ని వారు లెక్క చేయలేదు అంటున్నారు. వండర్ఫుల్! ఎంత అద్భుతమైన మాట! ఉదయకాల సమయమున పాపము చేయని క్రైస్తవుడు లేడు, మనము పాపము చేయని దినం లేదు. ఏదో రకముగా ఏదో విధముగా ఆనుదినము పాపం మనల్ని అంటుకుంటుంది, అయితే ఆయన నీతిమంతుడు నమ్మదగినవాడు గనుక ఆనుదినం యేసయ్య రక్తములో మనం కడగబడుతూ శుద్ధీకరింపబడుతూ పాపాన్ని ద్వేషిస్తూ యేసయ్యను ప్రేమిస్తూ అనుదినము ఆయనను హత్తుకొని చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా మనం చేస్తూ ఉన్న అనుదిన జీవితంలో వాటిని విస్మరించి పక్కన పెట్టి మనము ప్రభువును హత్తుకొనవలసిన వారమై ఉన్నాము అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు పాట పాడతాడు, రాస్తాడు, మనం అందరము ప్రతి మొదటి వారమున ఆ పాటను మనం పాడతాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటయు. ఎంత గొప్ప పాట! మనమందరము ఓ పాపి అందు మునుగుము అన్నప్పుడు మనమందరము అందులో మునిగి శుద్ధీకరింపబడి నూతనపరచబడిన వారు. ఎవ్రీడే వీ నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి దినం యేసయ్య రక్తపు యొక్క సహాయం మనకు అవసరం. నూతనపరచబడదాం ఈ దినం. ఇంకో విషయం, సర్వశక్తిగల దేవుడు నీ దేవుడు అయినప్పుడు నువ్వు ఈ లోకములో ఏ శక్తికి, ఏ వ్యక్తికి, ఏ పరిస్థితికి నువ్వు భయపడవలసిన పని లేదు. నిబ్బరము, ధైర్యము, విశ్వాసము కలిగి ముందుకు సాగవలసిందిగా, ప్రతి అనుభవంలో దేవుని తోడును అనుభవించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. 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 ప్రార్థన చేద్దాం అందరము. దినమంతటి కొరకు, దేవుని నడిపింపు కొరకు, మా దేవా, నీవు సర్వశక్తిమంతుడవైనందుకు నీకు వందనాలు. సువార్త ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావు, అందులో ప్రత్యేకముగా యేసు క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని ప్రతి పాపము నుండి పవిత్రపరిచి నీ ముందు ధైర్యము కలిగి నీవు మరి నిలబడినట్లు మమ్మల్ని యోగ్యపరిచినావు, నీకు వందనాలు. మేము దేనికి భయపడవలసిన పని లేదు, ఆత్మను చంపేసే ఆ పాపము నుండే మమ్మల్ని దూరం చేసావునైనా, ఈ శరీరాన్ని చంపగలిగిన సమస్యలు మాకు సమస్యలు కాదు. కాబట్టి మేము నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి మా అనుదిన జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించి నీ సన్నిధి సహాయంలో నా ప్రభు బలపరచబడుతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రతి బిడ్డ మాకు సర్వశక్తిగల దేవుడు ఉన్నాడు అని నమ్మి నిబ్బరము కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలు తలపెట్టిన ప్రతి తలంపును, వారి ప్రతి ఆశను, ఆకాంక్షను, ఎదురుచూపును సఫలం చేయండి.
ఇప్పటి వరకు మేము ప్రార్థించిన ప్రతి అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని గొప్ప దీవెన దయచేయండి. ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, స్పెషల్ డేస్ జ్ఞాపకం చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. నూతన కార్యాలు తలపెట్టి కుటుంబాలలో నా ప్రభా నీ యొక్క సహాయం కొరకై ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభు ఉద్యోగాలు, విద్య, నా ప్రభు ఆయా అంశాలను బట్టి నా తండ్రి నీ ప్రియ బిడ్డలు చేయు ప్రయాణాలలో నా తండ్రి నీ సన్నిధి వారికి తోడుగా ఇమ్మని, క్షేమములను ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తూ, సమాజంలో ఎక్కడ ఉన్నా దేవుడు మాతో ఉన్నాడు, మేము దేవుని బిడ్డలం, సర్వశక్తి గల దేవుడు మాకు సహాయకుడు అని నమ్మి నీపై ఆధారపడి ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవుని దీవెన మనందరికీ తోడైండును గాక, ఆమెన్. అందరికి వందనాలండి. హావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హావ్ ఎ గ్రేట్ డే. హావ్ ఎ వండర్ఫుల్ డే. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. వందనాలు.